49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం సార్. నమస్తే వెంకట్. సార్ ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను సార్. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్ది అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ నన్ను అడిగితే కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటి అంటే ఎవరికి మంచి చేసినా సరే మన అవసరానికి ఎవరు ఉండరు, సో మంచి చేయడం అంత మంచిది కాదు అని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. దీన్ని ఎలా తీసుకోమంటారు సార్? వెంకట్ గారు, మంచి వాళ్ళకి మంచి జరిగితే ఈ ప్రపంచం అంతా మంచిగా ఉండాలి. అవును సార్. ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఇన్ని రకాల దౌర్జన్యాలు ఇవన్నీ ఉండకూడదు. సో మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది ఒక నమ్మకం మాత్రమే, ఒక నమ్మకం అది, అంతే తప్ప మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఏం లేదు. ఒక సినిమాలో ఉందండి దీని మీద ఒక డైలాగు. సో హీరో అడుగుతాడు, ఫ్రెండ్ ఉంటే అడుగుతాడు, ఎలా నీ గురించి ఏం చెప్పాడురా అంటాడు. అంటే మంచి వాళ్ళకి అంతే మంచి జరుగుతుంది చెప్పాడన్న అంటాడు. ఇంకొని అడుగుతాడు, ఇది ఏం చెప్పాడంటే మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయేదా అని చెప్పాడు అంటాడు. సో అది కాంటెక్స్ట్ని బట్టి అది మారుతూ ఉంటుంది. సో ఒకే పర్సన్ మంచోళ్ళకి మంచి జరుగుద్ది అన్నాడు, మంచోళ్ళకి ఈ కష్టాలు, మంచోళ్ళకే కష్టాలు వస్తాయిరా అంటారు. ఓకే. సో అదేమి యూనివర్సల్ థింగ్ కాదు, యూనివర్సల్ థింగ్ కాదు. అయితే మంచి వాళ్ళకు మంచి మంచి జరుగుతుంది దానికంటే కూడా మనం మంచి పనులు చేసినప్పుడు, మనం చేసిన మంచి పనులని మళ్ళీ మళ్ళీ తలుచుకున్నప్పుడు, మళ్ళీ మళ్ళీ రివ్యూ చేసుకున్నప్పుడు యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను మంచిగా ఫీల్ అవుతా, మోరోవర్ నా సెల్ఫ్ ఎస్టీము పెరుగుతుంది, నా ఆత్మవిశ్వాసం కానివ్వండి ఆత్మగౌరవం కానీ ఇవి పెరుగుతాయి. ఎందుకు? నేను మంచి చేశాను కాబట్టి. సో ఎస్పెషల్లీ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు. సో మేము చెప్తాం, మీ పాత ఫోటోలు ఒకసారి తీసి చూడండి, ఆల్బమ్ తీసి చూడండి అని చెప్తాం. ఆల్బమ్లో ఏముంటాయి? వాళ్ళు హ్యాపీగా దిగిన ఫొటోస్. ఆల్బమ్లో హ్యాపీగా దిగిన ఫొటోస్ ఉంటాయి. ఫోటో ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫోటో. ఒక ఫోటో చుట్టూ ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఒక ఫోటో ఉందంటే దానికి ఒక అదొక ఈవెంట్ కదా, ఒక పెళ్లిలోనో బర్త్డే అప్పుడు లేకుంటే పిల్లలు పుట్టినప్పుడు ఒక ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫోటో చూసిన వెంటనే అది మొత్తం మైండ్లోకి వస్తుంది, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మైండ్లో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో యూ ఫీల్ హ్యాపీ, యూ ఫీల్ హ్యాపీ. అందువల్ల మనం పాజిటివ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం చేసిన మంచి పనులు కానీ, మన జీవితంలో ఉన్న మంచి క్షణాలు కానీ, మధుర స్మృతులు కానీ, వాటిని నెమరు వేసుకుంటూ ఉండాలి. సో గతంలో అయితే డైరీ రాసేవాళ్ళు అండి, డైరీ రాసేవాళ్ళు. డైరీ ఏంటి? ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ రాసుకుంటూ ఉంటే ఎప్పుడన్నా మనం వెళ్ళి చూసుకుంటే, చదువుకుంటే మన జర్నీ కనిపిస్తుంది. అవును. డైరీలో మన మెమరీస్ ఉంటాయి, డైలీ మొత్తం చదువుతుంటే మన జర్నీ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాము, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఎక్కడలాంటి మంచి పనులు చేసాము, ఎక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది, ఏం చేసాము, ఇవన్నీ కూడా మనకి మైండ్లో ఒక రివ్యూ జరుగుతుంది. అది ఒక మనిషికి గమ్యాన్ని, పర్పస్ని సూచిస్తుంది. ఇప్పుడేమైంది, ఇప్పుడు ఎవరు డైరీలు రాయట్లా, అందరూ డైరీలు మొత్తం ఫేస్బుక్లో రాసేస్తున్నారు. అవును. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో రాసేస్తూ ఉన్నారు. కానీ అవి కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఫేస్బుక్ ఎవ్రీ ఇయర్ గుర్తు చేస్తూ ఉంటుంది పలాంటి రోజు ఏం చేసిన, లాస్ట్ ఇయర్ ఏం చేసేది అని చెప్పి. అలాంటి అక్కడ జరిగిన మన మంచి పనులు ఎప్పటికప్పుడు నోట్ చేసి పెట్టుకోవాలండి. అది యూ రైట్ ఏ డైరీ అర్ ఆన్ ఫేస్బుక్ అర్ సోషల్ మీడియా ఎవరి టీజ్, అది పెట్టుకుంటే వాటి చూసినప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అది అలాగా మంచి వాళ్లకు, మంచి పనులు చేసిన వాళ్లకు మంచి ఫీలింగ్స్ కలుగుతాయి. ఓకే, రైట్. ఎందుకంటే మన ఎమోషన్స్, మన మూడ్స్ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? మన ఆలోచనలపైన ఆధారపడి ఉంటాయి, అంతే కదా. మన ఆలోచనపై ఆధారపడి ఉంటాయి. ఈరోజు నాకు ఏదో డిసప్పాయింట్మెంట్ వచ్చింది, ఏదో నేను అనుకున్న పని చేయలేకపోయాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను, అప్పుడు ఆటోమేటిక్గా నాకు బాధ కలుగుతుంది. ఓకే. సో అదే టైంలో నేను ఎవరు లేరనుకోండి, నేను ఆ బాధలో పడి ఉంటాను, బా ఎందుకు ఇలా జరిగింది, అనుకున్న పని చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటాను, రైట్. ఆ టైంలో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చారనుకోండి, ఎమోషన్ మారిపోతుందా? మారిపోదా? ఖచ్చితంగా. మూడ్ మారిపోతుందా? మారిపోదా? ఖచ్చితంగా. వాళ్ళు వచ్చి, అరే మనం చిన్నప్పుడు అట్లా చేసాము, చిన్నప్పుడు ఇలా చేసాము, అప్పుడు మనం చెరువుకి వెళ్ళాము, లేకపోతే చెట్లు ఎక్కాము, లేకుంటే ఆ అమ్మాయికి బీట్ కొట్టాము, ఏదో చెప్తాడు. అవును. ఆటోమేటిక్గా ఆలోచనలు మారడం వెంటనే మూడ్ మారిపోతుంది, ఎమోషన్ మారిపోతుంది. అలాంటి వాటికి మనము ఈ మంచి పనులు, మనం చేసిన మంచి పనులు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలంటే అవి స్టోర్ అయి ఉండాలి. ఎలాగా? డైరీ రూపంలో కానివ్వండి, ఫోటోల రూపంలో కానివ్వండి,
పోస్టుల రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో మనకు అవి ఉంచుకొని అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ ఉంటే యూ ఫీల్ గుడ్, యూ ఫీల్ హ్యాపీ అండ్ యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కంటెంట్ఫుల్. మరి మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అనేది దీన్ని ఎలా తీసుకొచ్చింటారు సార్? అంటే మంచి వాళ్లకు కష్టాలు అందరికీ వస్తాయండి. కష్టాలు రాని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఉంటాయి. ఇది ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది అంటారు కదా. అలాగే రోజువారి కూలి చేసుకుని బతికే ఉండే వాళ్ళకి ఆ రోజు ఫుడ్ సంపాదించుకోవడం కష్టం. అవును. ఒక ఎంప్లాయీకి ఈఎంఐలు కట్టుకోవడం కష్టం. అవును సార్. కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటికి ఆ బిజినెస్ ఎలా టర్న్అవుట్ చేసుకోవడం కష్టం. అవును. సో ఎవరి కష్టం వాడికి ఉంటుంది. కష్టాలు లేకుండా ఎవరు ఉండరు. మీరు ఎవరైనా కదిలించండి. ఓకే. మల్టీమీడియాని కదిలించండి. మీరు సుఖం అంటే ఏం సుఖం సార్, టెన్షన్ చచ్చిపోతున్నా అంటాడు. ఖచ్చితంగా. సో కష్టాలు లేకుండా ఎవరికి ఉంటాయి? మంచి వాళ్ళకైనా ఉంటాయి, చెడ్డ వాళ్ళకైనా ఉంటాయి. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఆ కష్టాల నుంచి, ఆ బ్యాడ్ మూడ్స్ నుంచి బయటపడాలి అని అంటే అప్పుడు ఈ మంచి పనుల యొక్క జ్ఞాపకాలు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట గారు. సార్, చాలామంది వరకు ఏంటి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోలేక, కొంతమంది ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్ని వాళ్ళ ఫ్యామిలీతోనో అమ్మతోనో నాన్నతోనో చెప్పుకోలేక, కొంతమంది పిల్లలు పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళ మధ్యలో ఉన్నది పిల్లలకు చెప్పుకోలేక, అండ్ కపుల్స్ మధ్యలో కూడా కొన్ని గొడవలు, ఇటువంటి వాళ్ళు బయటకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక ఒక ప్రొఫెషన్ నాకు కావాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు సార్ మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలని చెప్పేసి, ఎవరైనా మన సెషన్ కావాలి అని చెప్పి ఇంకొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? అండ్ ఇక్కడ నాకు క్లారిటీ ఇస్తాను అంగడ్ గారు, ఇప్పుడు ఎందుకు చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పుకోలేరు అంటే కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు చెప్తే జడ్జిమెంట్ వచ్చేస్తుంది వెంటనే, వాళ్ళకి మన పట్ల ఉన్న అభిప్రాయం మారిపోతుంది. మారిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు భర్త భార్యతో షేర్ చేసుకోలేడు, భార్య భర్తతో షేర్ చేసుకోలేరు, పిల్లలు పేరెంట్స్తో షేర్ చేసుకోలేరు, పేరెంట్స్ పిల్లలు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి, కొన్ని షేర్ చేసుకోలేము. అంత ఓపెన్నెస్ మన సొసైటీలో లేదు. రైట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే సో వాళ్ళు నాన్ జడ్జిమెంటల్గా వింటారు మీరు చెప్పిన సమస్యని. ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా మీరు చెప్పే సమస్యని విని దాన్ని అనలైజ్ చేసి మీకు సొల్యూషన్ చూపిస్తారు. సో ఇలాగ ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా కానీ, అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ రెండు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, కెనడా ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆన్లైన్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సో ఎవరికి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన కనపడే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సో మీరు కన్సల్ట్ చేయొచ్చు. సో మీ సమస్య నుంచి మీరు బయటకు రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, ఏదైనా క్వశ్చన్ ఉన్నా సరే కింద కామెంట్లో పెట్టండి, దాని మీద కూడా మేము ఒక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.